జార్ఖండ్ అసెంబ్లీలో ఇవాళ బల పరీక్ష జరగబోతోంది మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్ సోరేన్ సీఎం పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపై సోరేన్ ను ఎన్నుకోవడంతో ఆయన ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు అయితే గవర్నర్ ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ సూచించారు ఎనబై ఒక్క మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీగా ఉండటంతో నలభై ఒకటి మ్యాజిక్ ఫిగర్ గా మారింది జేఎంఎం పార్టీకి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలుంటే కాంగ్రెస్ కు పదహారు ఆర్జేడీ సిపిఎం కు చెరో ఎమ్మెల్యేలున్నారు దీంతో అధికార జేఎంఎం కూటమికి మొత్తం నలభై ఆరు మంది సభ్యుల మద్దతు ఉంది ఇక ప్రతిపక్ష బీజేపీకి మిత్రపక్షాలతో కలిసి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అయితే జేఎంఎం ప్రభుత్వాన్ని బీజేపీ కూల్స్తుందన్న వార్తల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేసి ఆది సాయంత్రం రాంచీకి తిరిగి వెళ్లారు ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే చంపై సోరేన్ ప్రభుత్వం బల పరీక్ష జరగబోతోంది అయితే జార్ఖండ్ లో అధికారం చేపట్టేందుకు జేఎంఎం కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది ఇక రెండు వేల ఇరవై రెండులో సైతం హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కొంది అప్పుడు నలభై ఎనిమిది మంది సభ్యుల మెజార్టీతో బల పరీక్షలో విజయం సాధించింది ఆ కూటమి